News. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో మున్సిపాలిటీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న బకాయిల్ని వెంటనే చెల్లించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులపై నిరంకుశ వైఖరిని విడనాడి వెంటనే జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన చేసి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మా బాధలు మీరు చూడకపోతే ఎవరు చూస్తారు అయ్య గారు చెప్పండి. ఇక్కడ జగ్గయ్యపేటలో మా చైర్మన్ మీకు సహకరిస్తాడు అని చెప్పారు. కానీ తెల్లారేసరికి పోలీసుల్ని తీసుకొచ్చి కొత్త వాళ్లతో ఈ రోజున పుష్కార్లు తీసి పనిచేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. మేము కార్మికులుగా మచ్చరేసిన తర్వాత, మేము పనిలోకి వెళ్తామని మచ్చరేసిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చి పనిచేయించడం అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకసారి గమనించాలి ప్రజలు. మేము అడిగేది, ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కార్మికులు నడ్డి విరిచి పెంచిన జీతాలు ఇవ్వకుండా జీవోని తీసుకొచ్చి మా పట్టగొట్టే పరిస్థితి చేస్తూ ఉంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న పాలక వర్గం మాత్రం ఈ రోజున కార్మికులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంది. ఒక పక్క జగన్ గారు చెప్తా ఉన్నారు, మేము వస్తే అభివృద్ధి చేస్తాం, పర్మినెంట్ చేస్తామని చెప్పేసి. మాకు పర్మినెంట్ కాదు కావాల్సింది. ముందు ఈ 2 నెలలు చెప్పైతే మీ జీవకు వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం. దానికి అనుగుణంగా ఇక్కడున్న పాలకపక్షం పోరాడాలి మాతో పాటని చెప్తా ఉన్నాం. మేము అడిగేది ఒక్కటే, రాష్ట్రంలో ఎక్కడా లేకుండా జగ్గయ్యపేట నుంచి ప్రారంభించి అందరికీ జగ్గయ్యపేటని చూపించి మమ్మల్ని బలి చేయాలని చూస్తూ ఉన్నారు. ఈ రోజున 279 జీవోకి వ్యతిరేకంగా పోరాడుతుంటే కార్మికులు, వాళ్ళని సహకరించాల్సిన ప్రతిపక్ష పాలకపక్షం ఈ రోజున దానికి ముందొస్తూ ఉంది 279 జీవోని అమలు చేయడానికి. మేము అడుగుతా ఉన్న పాత పద్ధతిలో ఎక్కడ లేని విధంగా మమ్మల్ని రాష్ట్రంలో 5 ట్రిప్పులు వేయించినా కూడా మేము ఈ మున్సిపాలిటీ కోసం పనిచేశాం. కానీ ఈ రోజున ఏంటంటే 279 జీవోని అడ్డం పెట్టుకొని మమ్మల్ని పక్కకు పెట్టి కొత్త కార్మికుల్ని పెట్టుకొని పనిచేయించాలని చూస్తూ ఉన్నారు. అసలు 279 జీవో లేనప్పుడు మేము చేయనన్నప్పుడు కొత్త వాళ్ళని ఎట్లా తీసుకొస్తారు? నిజంగా కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారంటే ఇక్కడ అర్థం పాత వాళ్ళని ఇంటికి పంపించడం కోసం ప్లాన్ జరుగుతుందని చెప్పేసి మాకు అర్థం అవుతా ఉంది. మాకు చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ గతంలోనే కొంతమంది దగ్గర మాట్లాడారు, మీరు రాబోయే కాలంలో 279 జీవో అమలైతే 50-60 మంది ఇళ్ళకి వెళ్తారు అని. మేము అడుగుతున్నాం, కార్మిక చట్టం ప్రకారం పనిచేసే వాళ్ళని ఎక్కడా తీసేసి హక్కు లేదు. కానీ కొత్త కార్మికులు ఇక్కడ ఇప్పటి వరకు ఇంతే మంది కార్మికులు ఉంటారు, ఇక లేరు. మేము 40 వేయమని అడిగితే 40 రోజుల పాటు తిరిగితే ఆ 40 ఇవ్వడానికి కష్టపడ్డారు. కానీ ఈ రోజు 20 మంది కూలీలను ఒక్కసారి ఎట్లా తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ? దీనికి అందుకే మేము వ్యతిరేకంగా 279 జీవోకి వ్యతిరేకంగా పోరాడుతా ఉన్నాం. పుష్కార్లు తీస్తే మటుకు కొత్త వాళ్ళని మేము అడ్డగిస్తాం. మా పొట్టగొట్టే రద్దు, ఏదైతే జీవో ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటాం. తిరుమల శ్రీవారిని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సుజనకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నానని చెప్పారు. కడప సీఎం రమేష్ గారి దగ్గరికి వెళ్తున్నాను. పెట్టేది కదా.
శ్రీశైలం. అదన్నా ఈ కేబుల్ పోతుంది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామ సమీపంలో పంట పొలాల వద్ద రైలు పట్టాలు దాడుతూ రైలు ఢీకొని చిరుతపులి మృతి చెందింది. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి ఏందనేది సర్చింగ్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఈ ప్రమాదాలు ఇలాంటివి మధ్యలో ఈ ట్రక్ మధ్యలో రెండు గుట్టలు ఉన్నాయండి. ఇక్కడ ఊరగుట్ట అని ఉంది, అక్కడ మన మలెంకొండ గుట్టలు ఉన్నాయి. ఈ ట్రక్ మధ్యలో రెండు గుట్టలు ఉన్నాయి కాబట్టి మన వైల్డ్ ఎనిమల్స్ అక్కడిక్కడ సంచరిస్తుంటాయి కాబట్టి దానిలో ఈ సంఘటన జరిగి ఉండొచ్చు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్ కు వ్యతిరేకంగా ఒక్కటైన నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న డిఎన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. డిఎన్పై చర్యలు తీసుకోవాలంటూ సీఎం కు సిఫార్సు చేసిన ఎంపీ కవిత. నిజామాబాద్ జిల్లా నుండి సీనియర్ నాయకుడిగా ఉండి చాలా సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతామని చెప్పి వారు కేసీఆర్ గారిని కోరినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు మా అందరితో చెప్పిన మాట ఏంటంటే, నిజామాబాద్ జిల్లా ప్రజలు మీకు 100కి 100% మార్కులు వేసి గెలిపించిండ్రు, మిమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీలకు పార్లమెంట్లకు పంపించిండ్రు. రాజ్యసభ సభ్యుడిగా కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం జరిగింది. ఎటువంటి ప్రోటోకాల్ లేకుండా కాంగ్రెస్ పార్టీలో అవమానపడి ఆఖరికి తను రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో రాజకీయాలు చేసిన నిజామాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ పదవిస్తే నాకు చెప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారని చెప్పి బాధపడినటువంటి గౌరవనీయులు డి శ్రీనివాస్ గారికి మన టీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మా అధ్యక్షుల వారు రాజ్యసభ పదవి ఇచ్చి వారిని గౌరవించారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడైనా మా అధ్యక్షుల వారు మాతో చెప్పినటువంటి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో చెప్పినటువంటి మాట ఒకటే, మీ జిల్లాలో ప్రజలకు తగినటువంటి గౌరవాన్ని ఇవ్వడానికే వీరికి పదవి ఇస్తూ ఉన్నామని చెప్పడం జరిగింది. మేమందరం కూడా మరి పార్టీ బాగుండాలి, పార్టీ సఖ్యతగా ఉండాలని చెప్పి వారికి ఎప్పుడు కూడా సహకారం అందించడం, వారికి అన్ని వేళలా గౌరవాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి సందర్భంలో కూడా గత కొన్ని నెలలుగా ఒక 6-7 నెలలుగా గౌరవ డి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులు వేరే పార్టీలో చేరడం, ఆ చేరినటువంటి కుటుంబ సభ్యులకు ఈ పార్టీలో ఉన్నటువంటి పెద్ద ఆయన మరి అటువైపు కూడా అండగా ఉండాలి, మద్దతు నిలబడాలని చెప్పి ఓపెన్గా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాలు కార్యకర్తలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కార్యకర్తలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం, పెద్ద ఆయన ఈ పార్టీలో ఉండి మమ్మల్ని ఆ పార్టీలో పనిచేయమంటా ఉన్నారు, మరి మాకు ఏం చేయాలనో అర్థమవుతలేదని చెప్పి చాలా సందర్భాల్లో మాతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నింటినీ కూడా గమనంలోకి తీసుకొని మరి కుటుంబంలో ఉండేటటువంటి అంశాలను వారు కంట్రోల్ చేసుకోలేకపోతే దీనివల్ల పార్టీకి రేపటినాడు ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది అనేటటువంటి భావన నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులందరిలో కూడా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా అనుకున్నాం, గత 6-7 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మన పార్టీ ఇన్ఛార్జ్గా నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి గౌరవనీయులు తులా ఉమా గారికి, కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ గారికి మేము నిరంతరం చెప్తూ వస్తున్నాం. పార్టీలో ఉండేటటువంటి పరిస్థితి ఇది, మేము కమ్యూనికేట్ చేసినాం, మాట్లాడినాం. డి శ్రీనివాస్ గారితో వచ్చినటువంటి క్యాడర్ని కావచ్చు, నాయకుల్ని కావచ్చు, అందరినీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఇదివరకే ఉండేటటువంటి నాయకులందరితో కలపడానికి పలుమార్లు సమన్వయ సమావేశాలు నిర్వహించినాం.
అన్ని ప్రయత్నాలు కూడా చేసిన కానీ చేసినప్పటికీ కింద స్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలు కేవలం ఒక వ్యక్తి కుటుంబం వల్ల ఇబ్బంది పడడం అన్నది రేపటినాడు టీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఎన్నికల సమయంలో మనం ప్రజలకు ముందుకెళ్ళి గర్వంగా ఇవాళ ఇన్ని పనులు చేస్తున్నామని చెప్పుకునేటటువంటి మనం ఒక కుటుంబం కోసం ఇంత ఇబ్బంది పడ్డం, జిల్లాలో భంగపడ్డం అన్నది మంచిది కాదు. కాబట్టి మా అందరి యొక్క ఆవేదన గౌరవనీయ సమస్యలు పరిష్కరించాలంటూ బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తుగానే బీఎల్ఎఫ్ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగానే జిల్లాలోని వామపక్షాల పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ర్యాలీలుగా బయలుదేరిన కార్యకర్తలను, కార్మికుల్ని అదుపులోకి తీసుకున్నారు. సార్ ఉంటాడు, మేము ఉంటాం, దానికి అర్థం ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాకుళం జిల్లాలో పేటరేగిపోతున్న గూండాగిరి, అంతు చూస్తానంటూ ప్రభుత్వ ఉద్యోగుల్ని హెచ్చరిస్తున్న టీడీపీ నేతలు. విశాఖ గాజువాక జాతీయ రహదారిపై ట్రాలీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్, డ్రైవర్కు గాయాలు, ప్రయాణికులు సురక్షితం. మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్. అంగట్లో అంగన్వాడీ గుడ్లు, చోద్యం చూస్తున్న ఐసీడీఎస్ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే విత్ అస్ న్యూస్ ఇండియా టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.